నమస్తే, నేను ఈరోజు మీతోటి మనం కబోర్డ్లోని చీరలు అన్నీ పెట్టేసి అంతా ఇరుగ్గా అయిపోయి మడతలు విడిపోయి చికాకు పడుతుంటాయి కదా, అందుకని ఆ మడతలతోటే మనం చక్కగాను అన్ని సపరేట్గా సిల్క్ సారీస్ వేరుగా, పట్టు చీరలు వేరుగా, అలా స్టోరేజ్ చేసుకునే బ్యాగ్స్ని మేము అమెజాన్లో ఆర్డర్ పెట్టామన్నమాట. ఆ బ్యాగ్స్ వచ్చినాయి ఈరోజు, ఇప్పుడు అవి మీకు తీసి చూపిస్తున్నాను. చూడండి ఒకసారి, మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను ఆ బ్యాగ్స్ ఎలా ఉన్నాయేంటో. ఇలా ఉన్నాయన్నమాట. అలాగే మనం ఏమేమి స్టోర్ చేసుకోవచ్చు అన్నీ అది వాడు కాంప్లీట్ పెట్టాడు. అలాగే బ్యాగులు కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇలా ఉంటాయన్నమాట బ్యాగులు, జిప్ ఇచ్చాడు, ప్లెయిన్ కూడా ఉన్నాయి. మేము ఇది ఆర్డర్ పెట్టామన్నమాట. ఇవి ఆ జిప్పు అలాగా తీసేయాలి. అలాగా అది మనకి ఒక చిన్న సూట్ కేస్ లాగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లోనే మనం బట్టలన్నీ స్టోర్ చేసుకోవచ్చు. కవర్తో కావాలంటే కవర్తోటి ఇలా స్టోర్ చేసుకోవచ్చు, లేదు అంటే కవర్ తీసేసి, అంటే మనం పట్టు చీరలు లాంటివి ఇలాగా కవర్తోటి స్టోర్ చేసుకుంటే బాగుంటుంది. సిల్క్ చీరలు, రెగ్యులర్ చీరలు లాంటివి ఎక్కువగా ఉంటే అవి మనం కవర్లు తీసేసి పెట్టుకుంటే ఎక్కువ బట్టలు పడతాయి. అప్పుడు మనం ఇవి చక్కగా ఒక పక్కన జిప్ వేసేసుకొని కనీసం ఒక 6-7 చీరలు పడతాయి వీటిలోని. ఇప్పటికి 5 చీరలు పెట్టాం ఇలా అన్నమాట. అన్నీ మన బ్లౌజులతోటే ఉంటాయి కదా, అలా పెట్టేసుకోవటమే. 6-7 చీరలు చూడండి అలా ఏం పెట్టచ్చో. 7 చీరలు, అది 8వ చీర పడితే పెట్టచ్చు చూడండి. అది ఇలాగా బ్లౌజ్ తోటే పెట్టేసుకుంటే సరిపోతుంది. ఆ బ్లౌజ్ తోటే 8 చీరలు కరెక్ట్గా పట్టేసినాయి, మనకి నలిగిపోవు చక్కగా. మనకి ఏ అన్నీ మనం ఇప్పుడు అన్ని వైపులా జిప్ లాక్ క్లోజ్ చేసేసుకోవటమే. ఇలాగా క్లోజ్ చేసేసుకుంటే ఇంకా చీరలన్నీ నలిగిపోయినట్టు అవ్వదు. అలాగే ఇప్పుడు మనకి ఏ చీర కట్టుకోవాలనుకుంటే ఆ చీర మనకి ఇక్కడ చూసుకొని మనం తీసుకోవచ్చు. అన్నీ ఇది ఇది కావాలా అది కావాలా అని అన్నీ మనం నలిగిపోయేలా చూసుకోక్కర్లేదు, అక్కడ చూసుకొని అదే చీర మనం తీసేసుకోవచ్చు అన్నమాట. ఆ విధంగా ఇది బాగా హెల్ప్ అవుతుంది. అలాగే మనం ఇలా మంచి చీరలు, పట్టు చీరలు ఒక దాంట్లో పెట్టుకొని, అలాగే పట్టు లంగాలు, పిల్లలు ఉంటే కనుక వాళ్ళ బట్టలు వేరు కానీ వాళ్ళ పట్టు లంగా జాకెట్లు ఓనీలు కానీ అవన్నీ కూడా అలాగా బాగా జాగ్రత్తగా ఇలా పెట్టేసుకోవచ్చు. అన్నీను నలిగిపోకుండా ఉంటాయి, చక్కగా ఒక ఆర్డర్లో పెట్టుకోవచ్చు. చాలా బాగుంది ఇది. ఇలాగా మనం ఇలా ఈ బ్యాగులు తెప్పించుకుంటే చాలా బాగుంది, చాలా కంఫర్ట్గా ఉంది. చక్కగా మనం బయటికి తీసుకోవచ్చు, ఈ బాక్స్ని బయట పెట్టుకొని మనకు కావాల్సినవి ఏ కావాలో అవి తీసుకొని మళ్ళీ పెట్టేసుకోవచ్చు అన్నమాట. ఇలాగ పట్టులంగా పిల్లలు ఉంటే కనుక ఇలాగ వాళ్ళ కోసం ఇలాగ పట్టులంగా ఓనీ జాకెట్లకు కానీ లంగా జాకెట్లకు కానీ పట్టులంగా జాకెట్లకు కానీ ఒక బ్యాగ్ పెట్టుకోవచ్చు. అలాగే నార్మల్ ఆటకి ఇంకో బ్యాగ్ పెట్టుకోవచ్చు. ఇలాగ మనం ఇలాగ అన్నీ ఇలాగ పెట్టేసుకొని కవర్లోనే పెట్టేసుకొని చక్కగా బాక్స్ లాగా శుభ్రంగా జిప్ లాక్ జిప్ వేసేసుకున్నాం. మనకి క్లోజ్ బీరువాల్లోనే మనకి స్పేస్ తక్కువగా ఉన్నప్పుడు ఇవి చాలా హెల్ప్ అవుతాయి. మనకి కబోర్డుల్లోని మనం చక్కగా ఇలాగన్నీ పెట్టేసుకొని పెట్టుకున్నామంటే నలిగిపోవు,
అన్నీ దేనికి అవి చక్కగా పొందిగ్గా అమర్చుకోవచ్చు. ఇవి అమెజాన్లో మేము ఆర్డర్ పెట్టినవి 6 కవర్లు అన్నమాట. 6 కవర్లు తీసుకున్నాము, ఆర్డర్ పెట్టాము. 6 కవర్లు 500 అన్నమాట. ఇందులో 3 పీసులు సెట్ కూడా ఉన్నాయి, మన ఇష్టం అన్నమాట. మనకి ఎన్ని కావాలనుకుంటే అన్ని తీసుకోవచ్చు. మేము 6 పీసెస్ ఆర్డర్ చేసాము, 6 పీసెస్ పంపించాడనమాట. 499 రూపాయలు ఛార్జ్ చేశాడు. చాలా బాగున్నాయి, ఇదివరకు కూడా మేము వాడాము, అవి ప్లెయిన్ వాడాము అన్నమాట. అందుకని ఈసారి ఇవి తీసుకున్నాం. ఇది చాలా బాగా హెల్ప్ అయింది. బట్టలు ఇంకా దుమ్ము పట్టడం అది ఉండదు మనకి. పట్టు బట్టలు అవిను చక్కగా ఎప్పటికీ కొత్త వాటిలాగా ఉంటాయి. చక్కగా స్టోరేజ్ మనకి బాగా మెయిన్ కబోర్డులో ఇరుగ్గా పడిపోవటం ఇవన్నీ మనం ఎంత జాగ్రత్తగా సర్దుకున్నా కూడా అన్ని గజిబిజి అయిపోతూ ఉంటాయి మనకి బట్టలు ఎప్పుడూ. ఆ దానికి ఇది బాగా ఈ విధానం బాగా హెల్ప్ అవుతుంది. మీ అందరు కూడా వీలైతే మీకు నచ్చుతుంది అనుకుంటాను, మీ అందరు కూడా ట్రై చేసి చూడండి. ఇలాగా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే యూట్యూబ్లో ఆ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.